అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా షార్ట్ యాడ్స్ తయారు చేశారు, 45 సెకండ్స్, 60 సెకండ్స్, 30 సెకండ్స్ తోని. వెళ్ళే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంది, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక 5-6 పిక్చర్స్ అంటే షార్ట్ ఫిల్మ్, వాటిని నేను లింకులు డౌన్లోడ్ చేసి మెయిల్లో పెట్టి నా ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసినాను. అయితే నేనేమనుకుంటున్నా అంటే, అది ఇప్పుడు మీ దగ్గర చాలా రకరకాల టెక్నాలజీ ఉన్న వాళ్ళు ఉంటారు, కొంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ 40 సెకండ్స్, 45 సెకండ్స్ అంటే పావుదక్క నిమిషం, 60 సెకండ్స్ అంటే ఒక నిమిషం ఉన్న వాటిని, దాన్ని కట్ చేసి వాట్సాప్లో కన్వర్ట్ చేసి, వాట్సాప్ నవడేస్ దాదాపు ప్రతి వలస కారణం కూడా వాడుతుండండి, దీన్ని ఒక వైరస్ లాగా వైరల్ లాగా దాన్ని స్ప్రెడ్ చేయాలి వాట్సాప్లో. వాళ్ళు చూసుకోగలుగుతారు ఒక్క నిమిషం ఓపిక అంటే, ఎక్కువ మళ్ళీ 5 నిమిషాలు 10 నిమిషాలు అంటే చూడరండి, మీకు అది కూడా చెప్తున్నాను. ఒక్క నిమిషం అంటే చూస్తారు పాటల రూపంలోనో ఇట్లా మాట్లాడు. అంటే మనం సమాచారాన్ని, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాము, మనం ఇక్కడ 20 మందిమే ఉన్నాము, కానీ నేనేమంటున్నా 20 మంది కాదు, మనం 20,000 మంది కంటే ఎక్కువ. ఎందుకంటే మనం ఇక్కడికి వచ్చిన వాళ్ళము, ఆ రేంజ్, ఆ లెవెల్, ఆ స్ట్రెంగ్త్ ఉన్న వాళ్ళము. తర్వాత మనం చాలా రకరకాల దేశాల్లో www.moosi.com అనే వెబ్సైట్ ద్వారా ఇప్పుడు ప్రపంచంలోని చాలామంది మన అభిమానులు, తెలంగాణ అభిమానులు లైవ్ చూస్తున్నారు ఇప్పుడు. తర్వాత ఇది పత్రికల్లో వస్తుంది, తర్వాత ఇది చర్చలోకి వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని విషయాలు ఇప్పుడు ఇక్కడికి వచ్చినందుకు, ఇది మీరు ఎవరైనా చేయగలిగితే ఐ విల్ బి వెరీ హ్యాపీ. వాట్సాప్లో దీన్ని కొంత ప్రచారంలోకి తీసుకురండి. 30 సెకండ్స్, 45 సెకండ్స్, 60 సెకండ్స్ యాడ్ ఫిల్మ్లు ఉన్నాయి, మోయా వాళ్ళు చేసినవి, ప్రజలకు కొంత ఉపయోగం ఉండవచ్చు. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి ఇప్పుడు అవేర్నెస్ అంటున్నాం, మనం గ్రామాలకు వెళ్ళి చెప్పే ఓపిక అంత అది శక్తి మనకు ఇప్పుడు లేనప్పుడు మనం ఏం చేద్దాం? మన చేతిలో ఏముందండి? ఫేస్బుక్, వాట్సాప్ ఉంది, ఈమెయిల్స్ ఉన్నాయి, ఏది ప్రజలకు అందుబాటులో ఉంది ఆ మాధ్యమాన్ని మనం వాడుకుందాం. సోషల్ నెట్వర్కింగ్ అంటున్నాం కదా, అది దాన్ని మీరు స్ప్రెడ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా వాళ్ళు ఇన్పుట్స్ ఇవ్వాలనుకుంటే, సార్ మీరు ఏదో క్వశ్చన్ ఏదో అడిగినట్టున్నారు సార్, మీరు అదే సార్, దీన్ని ఫారిన్, సారీ సార్, ఫారిన్ ఫండ్స్ అన్నారు సార్, వాళ్ళు మనకు నిధి ఇస్తేనేమో ఫండ్ అవుతుంది, ఇది రెమిటెన్స్. అర్థమైంది మీ ప్రశ్న, అర్థమైంది, నేను చెప్తాను జవాబు. ఇది ఇట్స్ నాట్ ఎ ఫారిన్ ఫండ్, ఇది ఫారిన్ రెమిటెన్స్. అంటే మనం, మన పైసలు మనకే వస్తున్నాయి, ఇట్స్ అ టెక్నికల్ ఇష్యూ, మనకు వస్తాయి అంటే గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్ మన డబ్బు ఇస్తుంది. ఇది బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు, వాళ్ళు యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే, $730 బిలియన్, మిలియన్ కాదు బిలియన్, బిలియన్ డాలర్స్, అమెరికన్ డాలర్స్ వర్త్ ఒక సంవత్సరంలో మనకు ఫారిన్ రెమిటెన్సెస్ వచ్చినాయి. అందరూ ఏమనుకుంటారు, అమెరికాలు బాగా సంపాదించారు బాగా పంపిన అనుకుంటారు, కానీ అది తప్పుడు అభిప్రాయము. అమెరికా వాళ్ళు పంపేది చాలా తక్కువ, వాళ్ళు అక్కడే సంపాదించుకొని అక్కడే పౌరసత్వం తీసుకొని అక్కడే ఇండ్లు భూములు కొనుక్కొని అన్ని అక్కడే ఉండిపోతున్నారు, ఇండియాకు పంపుతలేరు డబ్బులు, పంపిన తక్కువ. తర్వాత వాళ్ళు బాగా తెలివికల్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ ఎన్ఆర్ఈ అకౌంట్లు రెండు రకాలుగా ఉంటాయండి, ఎన్ఆర్ఈ నాన్ రెసిడెన్షియల్ ఎక్స్టర్నల్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది, ఎన్ఆర్ఎన్ఆర్ అని ఒకటి ఉంటుంది, నాన్ రెసిడెన్షియల్ నాన్ రిపాట్రియబుల్. మన గల్ఫ్ కార్మికులందరూ కూడా డబ్బు ఎన్ఆర్ఐ బ్యాంకు ద్వారా పంపినా కానీ వాళ్ళు మళ్ళీ రిటర్న్ తీసుకోరు ఈ డబ్బును, ఈ బ్యాంకు నుంచి అవసరం ఉన్నప్పుడు అటు వాపస్ తీసుకునే శక్తి వాళ్ళకు లేదు, తీసుకోరు. మన వాళ్ళు డబ్బు మొత్తం ఇండియాకే వాడతారు. అమెరికాలో ఉన్న, యూరోప్లో ఉన్న మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఎన్ఆర్ఈ ఫండ్స్ పెట్టుకుంటారు, ఎక్స్టర్నల్ ఫండ్స్ అవి. అంటే ఇక్కడ ఒక 15 ఏళ్ళు కూడా వాళ్ళ డబ్బు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఉండి వడ్డీ వచ్చినాక కూడా వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత నాకు అక్కడ ఇల్లు అనుకుంటారు, నాకు కావాలంటే ఈ డబ్బును మొత్తం తరలించకపోయే అధికారం ఆయనకు ఉంది. కాబట్టి వాళ్ళతో మనకు పెద్ద ఉపయోగం లేదు. ఇదంతా కేవలం చెమటడిపే మన కార్మికుల సొమ్మే మన ప్రభుత్వానికి బాగా ఉపయోగపడుతుంది. మన దీనికోసం మనం అంటే డిబేట్స్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రవాసీ భారతీయ బీమా యోజన ఉంది, మహాత్మా గాంధీ ప్రవాసీ సురక్ష యోజన ఉంది, తర్వాత వాట్ ఈస్ ద పాలసీస్, విదేశాంగ విధానం ఏంటిది మనది, తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇది. మన వాళ్ళు అంటారు, అమెరికా పోతారు పెట్టుబడులు పెట్టు పెట్టుబడులు పెట్టు అంటారు, హైదరాబాద్ చుట్టూ నువ్వు ఏమన్నా పెట్టుకో, నేను పర్మిషన్లు ఇస్తా, ఒకటి రోజుల్లో పర్మిషన్ ఇస్తా అంటున్నావు, నువ్వు చేయవయా, నువ్వు అనొచ్చు డబ్బులు తెప్పియు, నువ్వు ఇన్వెస్ట్మెంట్లు పెట్టియు. కానీ దీని పరిస్థితి ఏంది, కార్మికుల పరిస్థితి ఏంది, అది ఇది కూడా ఒక సమగ్రమైన పాలసీ రావాల్సి ఉంది. ఇదంతా ఒక పెద్ద డిస్కషన్. నేను ఏమనుకుంటున్నానంటే, ఇది 180వ చర్చ ఈ టిఆర్సి తెలంగాణ రిసోర్స్ సెంటర్లో, గల్ఫ్ మీద ఇది మొట్టమొదటి చర్చ. అంటే రకరకాల సమస్యల మీద జరిగింది ఇది, మేము ఇనిషియేటివ్ తీసుకొని అంటే మేము అడిగితే ఎప్పుడో వీళ్ళు అవకాశం ఇచ్చేది, కానీ మేము అడగలేదు. నేను
మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నమస్తే తెలంగాణ సండే పేపర్ బతుకమ్మ ఎడిటర్ రమేష్ బాబు గారు నన్ను కలిసి నాకు ఒక వ్యాసం రాసి ఇవ్వ కలిసి బంగారు తెలంగాణ అనేది వాళ్ళు ఒక వ్యాస పరంపర పెట్టిర్రు. ప్రతి వారము ఒక సబ్జెక్ట్ వినా, వ్యవసాయం నుంచి మొదలు పెడితే వృత్తి పరిశ్రమలు విద్య వైద్యం ఈ రంగాల వినా. అయితే నేను మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడకంటే ముందు బంగారు తెలంగాణ గల్ఫ్ తెలంగాణ అని చెప్పి, మన తెలంగాణ వచ్చిన తర్వాత మన బంగారు మన గల్ఫ్ వాళ్ళ బతుకు బంగారు గల్ఫ్ కావాలి, బంగారు తెలంగాణ కావాలని చెప్పి నేను అప్పుడు ఒక వ్యాసం రాసినండి ఫిబ్రవరిలో. నేను అన్నీ అంటే మనం వస్తే ఏం సాధించుకోవచ్చు, ఈ పనులు చేయండి అని చెప్పి మనం ఇందాక మాట్లాడుకున్నాలో చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మనకు తెలంగాణ వచ్చింది, ప్రభుత్వం ఏర్పడ్డది, సంవత్సరం అయినాక కూడా దీనికి మంత్రి కూడా లేడు. అంటే మనము విమర్శించడం తిట్టడం అని కాదు, నేను ఏంటంటే అడుగుదాం, అడిగితే వాళ్ళు పెడతారండి. ఇప్పుడు మీకు నేను అనుకుంటా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కేసీఆర్ కూడా దోస్తుండి ఉంటాడు, కలిసి చేరాగి ఉంటారు, టిఫిన్ చేసి ఉంటారు, అంత పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ కూర్చున్నారు. ఏదన్నా సందర్భంలో కలిసినప్పుడు నీ ముల్లేమైంది సార్, ఇప్పుడు ఉన్న మంత్రికి దీనికి అదనపు శాఖ కింద ఇవ్వు, ఆల్రెడీ రెండు మూడు ఉంటాయి. ఇప్పుడు మనకు హోంమంత్రి అని ఉంటాడు, హోంమంత్రి లేబర్ మంత్రి కూడా, కార్మిక మంత్రి హోంమంత్రి అంటారు, ఐటీ పంచాయతీ అంటే ఇన్కమ్ ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూస్తారు, పంచాయతీరాజ్ చూస్తారు. అందులో ఇది కూడా ఒకటి పెట్టు కదా, సారీ ఇది కూడా ఒకటి ఏంది, ప్రవాసీ వ్యవహారాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవాసీ మంత్రి ఉన్నాడు పల్లె రఘునాథ్ రెడ్డి అని, ఆయనకు ఐదు శాఖ, నాలుగింటిలో ఇది ఒక అదనపు ఐదు, అట్లీస్ట్ చెప్పుకొని ఏడవడానికి అయితే ఒక్కళ్ళు ఉన్నారు. తర్వాత మేము రైట్ టు ఇన్ఫర్మేషన్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాలను అడిగినాం బడ్జెట్ ఎంత పెట్టిరని. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం జవాబు ఇచ్చారంటే ప్రత్యేక బడ్జెట్ అంటూ ఏం లేదండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నదంతానే నడిపిస్తున్నారని వాళ్ళు జవాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఒక కోటి రూపాయలు కేటాయించడం అన్నారు. కోటి రూపాయలు ఏంటంటే ఛాయ్ బిస్కెట్లకే, అది వీళ్ళకు ఉపయోగపడేది కాదు, అంత అన్నిటి కలిపి కోటి రూపాయలు పెట్టారు తెలంగాణ. ఆంధ్రవాళ్ళు అయితే అసలు పెట్టలేదు, అక్కడ మంత్రి ఉన్నాడు, ఇక్కడ మంత్రి లేడు. దీనికి ఈ సబ్జెక్టును స్ట్రెంగ్తెన్ చేయాలంటే మనం అడగాలి, అడిగి మంత్రినే తీయబోయి నువ్వు ఏమీ ఎక్కువ కానీ మంత్రిని కనీసం చెప్పుకోవడానికి, కరెస్పాండెన్స్కి ఒక లెటర్ రాయడానికి, చేసుకోవడానికి మంచి చెడు చూసుకోవడానికి. మంత్రి ఉంటే డిపార్ట్మెంట్ ఉంటే మనం చేయొచ్చు, డిపార్ట్మెంటే దిక్కులేదు. జనరల్ అడ్మినిస్ట్రేషన్లో 10-20 ఉంటాయి, అందులో జీఏడీ అంటే సాధారణ పరిపాలన శాఖ, ఎవరికి దిక్కులేదు, ముఖ్యమంత్రి డైరెక్ట్ చూస్తున్నట్టు. ముఖ్యమంత్రి చూస్తున్నట్టు అందరూ ఏమంటారు, సంతోషపడతారు, అబ్బా మా ప్రవాసీల గురించి ముఖ్యమంత్రి దగ్గర ఉంది మా శాఖ అంటే సంతోషపడాల్సిన విషయం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, బిజీ ఉండడం వల్ల చూడకపోవచ్చు. వేద కుమార్ గారు వస్తున్నారు, వారికి స్వాగతం, ప్లీజ్ కమ్ టు ద డయాస్. సరే సార్, నమస్తే సార్, నా పేరు, నేను పరిచయం కాలేదు, నా పేరు భీమరెడ్డి, నా కుడి వైపున వారు నారాయణ స్వామి గారు. మేము అంటే మీరు అప్పుడు చూసాం మీరు ఆల్రెడీ సియాసత్కి వెళ్ళారని చెప్పారు, ఇప్పుడు చర్చ ముగింపు దశలో ఉంది. ఇంకా మీరు ఎవరైనా మీ ఇన్పుట్స్ ఎవరైనా చెప్పేది ఉంటే చెప్పండి, నా ప్రశ్నల జవాబులు ఉన్నా. కానీ తర్వాత ఇంకొక ఈ విషయం మీరు చెప్తున్నాను, వేద కుమార్ గారు వచ్చారు కాబట్టి ఆ సందర్భం చెప్తాను. ఒక అద్భుతం అండి చర్చ, దాని పేరే చర్చ. ఇది 180వ వారం, అంటే తెలంగాణ ఏర్పడక ముందు ప్రారంభించి ప్రతి శనివారం ఆగకుండా ప్రతిరోజు జరుగుతుంది. అర్థవంతమైన చర్చలు వచ్చినాయి, అన్నీ కూడా లైవ్ ఉన్నాయి. ప్రతి ఇప్పుడు 100 చర్చలతో ఒక పుస్తకం కూడా వేసినారు. నేను ఇది మూడోసారి అండి ఇక్కడికి వచ్చాను, రెండు సార్లు వచ్చినప్పుడు అటువైపు కూర్చున్న, ఇది మూడోసారి స్టేజ్ మీద కూర్చొని ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాను. ఇంతకుముందు నిజాం వెంకటేశం సార్ అని తను మంచి స్కాలరు, ఆయన రెండుసార్లు తీసుకొచ్చి నాకు ఇక్కడికి మంచి టాపిక్స్ ఉన్నాయని. మా ఊరైన ఒక సినిమా చూసినాము, అంతకుముందు ఒక టాపిక్స్ మీద మాట్లాడినాం మన ఊర్లో మన పల్లెల్లో నుంచి. ఇప్పుడు ఇవాళ నేను రిక్వెస్ట్ చేసి గల్ఫ్ సబ్జెక్ట్ ఇవాళ పెట్టేయడం జరిగింది. కానీ నాకు ఇక్కడ ఏమనిపించింది అంటే గల్ఫ్లో మాకేదో కొంచెం తెలుసు, కానీ ఇక్కడికి వచ్చినాక మాకు ఏంటంటే ఇంకా తెలుసుకోవాల్సి చాలా ఉంది. ఇప్పుడు మీరు ఒక్కొక్క టాపిక్ మీద చాలా ఎనలైటికల్గా చెప్పారు, నాకు అనిపిస్తుంది చిత్రం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీకు యూనివర్సిటీ రీసెర్చ్ స్టూడెంట్స్ వచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చారు, ఇప్పుడు గల్ఫ్ రిటర్నీస్ వచ్చారు, కార్మిక నాయకులు వచ్చారు, తర్వాత రకరకాల రంగాల్లో మీరు పనిచేసే వాళ్ళు వచ్చారు. మీరు ఇక్కడ మనం ఉన్నోళ్ళము ఒక 20-30 మంది ఉండొచ్చు, కానీ నేను అనుకున్నా ఇది 20-30 వేల కంటే పెద్దవాళ్ళు. ఎందుకంటే మీరు ఈ మెసేజ్ని అంతా స్ప్రెడ్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇవాళ చాలా అర్థవంతమైన చర్చ జరిగింది, ఈ చర్చను ఇంకా మనం ముందుకు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకెవరైనా అంటే మీ ఇంటర్వెన్షన్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ ప్లీజ్. సార్, తెలంగాణ ఉద్యమం నడుస్తున్న క్రమంలో గల్ఫ్ దేశాల్లో కూడా మన సంఘాలు ఏర్పడ్డాయి. అంటే ఓవర్సీస్ అన్ని దేశాలలో ఇంచుమించు మన సంఘాలు ఏర్పడ్డాయి. ఈ మధ్యన కవిత మేడం జాగృతి సంఘాలను కూడా ఏర్పాటు చేస్తుంది. దయచేసి ఇన్ఫర్మేషన్ ఏదన్నా మీకు ఈజీగా
దొరకాలంటే మేబీ కవిత మేడం దగ్గర మీకు కావాల్సిన లింకప్స్ దొరికే అవకాశం ఉంది. ఒకటి. రెండవది, సమగ్ర కుటుంబ సర్వే జరిగి సంవత్సరం అయింది, అయినా కానీ ఇప్పటి వరకు రిజల్ట్ రాలేదు. మొత్తం 4 కోట్ల జనాభాకు సంబంధించి 8 గంటల లోపల ప్రపంచంలో ఎక్కడా జరగనంత, అంటే మన అంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో నమోదు చేసుకునేంత సర్వే జరిగింది. మరి దాన్ని రికార్డు బ్రేక్ చేసే దానికంటే ఎక్కువ రేట్లు దాని రిజల్ట్స్ పబ్లిష్ చేయడానికి జరిగింది. ఈ వేదిక ద్వారా మీ అందరికీ, అందరు విద్యావంతులకు, ప్రభుత్వానికి మీ వేదిక ద్వారా ఆ సమగ్ర కుటుంబ సర్వే యొక్క వివరాలు త్వరగా పబ్లిష్ చేస్తే, మీ నిజామాబాద్ టార్గెట్ చేసుకున్నారు కాబట్టి నిజామాబాద్కు సంబంధించిన ఇన్ఫర్మేషను జాగృతి ద్వారా, ఈ సర్వే ద్వారా మీరు లింకప్ చేసుకుంటే మేబీ ఇట్స్ 1 మంత్ జాబ్, అన్ని వివరాలు రాబట్టుకోవచ్చు. మేబీ 99% మీకు వివరాలు దొరుకుతాయి సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్ మీ ఇన్పుట్కు. చెప్తారా సార్ ఏమన్నా? ఇంకెవరన్నా ఉన్నారా? అదే సభను ముగిస్తామంటున్నారు. మేడం మీరేమన్నా? ఇప్పుడు మా మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షులు నారాయణ స్వామి గారు తన ఈ సభకు అధ్యక్షత వహించారు. తన చివరి మాటలు కూడా తనే మాట్లాడతారు. సోదరులారా, కామ్రేడ్స్, ఈరోజు